బీజేపీ నేత పురంధేశ్వరి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అదనంగా ఇచ్చారు. కనుక ఈ నేపథ్యంలో ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కంటిన్యూ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు అండ్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మీరు కనుక ఉన్న పడంగా మీరు డిస్కంటిన్యూ చేసినట్లయితే ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది మాకు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్కి సంబంధించి, కనుక ఆ కమిట్మెంట్ పూర్తయ్యే కాలం పరిధి వరకు కూడా మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కొనసాగించాలి అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ స్పెషల్ ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ని 2027 వరకు కొనసాగించడం జరిగింది. అంతేగాని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటూ ఏ రాష్ట్రానికి ఇప్పుడు కొనసాగించడం లేదు. మన రాష్ట్రానికి వస్తే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 7 వెనుకబడినటువంటి జిల్లాలు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలు, రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలకి ఆల్రెడీ ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకునే అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో సిఐఐ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసినటువంటి సందర్భంలో దగ్గర 10 నుండి 14 లక్షల కోట్ల మేరకు ఇవాళ రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి. కియా కూడా ఇవాళ రాయలసీమకే వచ్చింది. డెఫినెట్గా కియా ఇండస్ట్రీ కూడా ఈ ఇన్సెంటివ్స్ని అవైల్ చేసుకుంటుందనే మేమందరం కూడా భావిస్తున్నాం, అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆల్సో. అదేవిధంగా ఇవాళ మీరు చూసినట్లయితే క్యాపిటల్ రాజధాని నిర్మాణం, ఇవాళ రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మళ్ళీ మళ్ళీ నేను చెప్పిన మీద అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, డిజైన్స్ ఫైనలైజ్ కాలేదు, డిపిఆర్స్ రెడీ కాలేదు, అయినా కూడా 2500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ 2500 కోట్లు ఇవాళ 1000 కోట్లు విజయవాడ గుంటూరుకి సంబంధించినటువంటి డ్రైనేజ్ ఆధునీకరణకి, ఎందుకంటే ఇది కూడా క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాని ఆధునీకరణకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరందరూ ఉన్నారు, మీకు ఒప్పుకుందో లేదో కానీ నాకైతే ఒప్పుకుంది, రమ్మంటే నేను కూడా వస్తాను. విజయవాడలో జరుగుతున్నటువంటి డ్రైనేజ్ పనులు ఏ మేరకు జరుగుతున్నాయో మనం అందరం కలిసి పరిశీలిద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మొదలు పెట్టారు ఆపేశారు, ఇంకా ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మిగిలినటువంటి 1500 కోట్లకు కూడా 1500 కోట్ల రూపాయలకు కూడా మొన్న అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో చెప్పారు, దగ్గర 12500 కోట్ల మేరకు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ రావాలని ఆయన చెప్పారు. నేను కాదు చెప్పేది, స్వయాన దేశానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి విషయం అది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇది రెవెన్యూ డెఫిసిట్కి వచ్చేటప్పటికి 15వ ఆర్థిక సంఘం 2015వ సంవత్సరం నుండి 2020వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. ఈ 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి లోటు ఏదైతే ఉందో 22000 కోట్ల రూపాయల మేరకు దాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనకాడలేదు కూడా. మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ మిగిలిన ఒక్క డిఫికల్టీ ఏమిటంటే 2014 నుండి 2015 వరకు ఆ 1 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక లోటు. ఇవాళ మనం అందరం చూస్తున్నప్పుడు యూపీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అక్కడ రైతులకి సంబంధించినటువంటి లోన్స్ని వేవ్ ఆఫ్ చేసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని పోసింది, కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పి చూపించడం లేదు. ఇవాళ రెవెన్యూ డెఫిసిట్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అంకెల మీద ఒక అండర్స్టాండింగ్ రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంతేగాని ఎక్కడైనా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం నేను ఇవ్వను అని చెప్పి చెప్పిందా? కేవలం ఏమిటంటే అది 4000 7000 కోట్ల అనేటువంటి విషయం మీద సందిగ్ధత ఉంది. అయితే నిన్న అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి సందర్భంలో సాధారణంగా రెవెన్యూ డెఫిసిట్ 10 నెలలకి లెక్కించిన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 12 నెలలకు గాను దాన్ని మేము అంచనా వేసి అదనంగా ఇచ్చినటువంటి 4000 కోట్లు కాకుండా ఇంకొక 4900 కోట్లు కాకుండా ఇంకో 1600 కోట్లు కూడా మేము ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం అధికారులు కూర్చుని ఆ ఫిగర్ మీద ఒక అంచనాకి రావాల్సినటువంటి పరిస్థితి తప్పించి ఎక్కడా కూడా
ఇవాళ నేను మీ ద్వారా ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తాను, ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం నేను ఈ డబ్బు రీఇంబర్స్ చేయనని చెప్పి చెప్పిందా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఐఐటి లాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ పెట్టారు. ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా కేవలం 10 కోట్లు 15 కోట్లు ఇచ్చారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది బాధాకరం, ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐఐటి స్థాపించి ఆ ఐఐటి కనుక క్వాలిటేటివ్గా లేకపోయినట్లయితే దాని ప్రభావం దేశంలో ఉన్నటువంటి ఐఐటీలన్నింటి మీద పడుతుంది. నేను స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఎంఓఎస్గా పనిచేసినటువంటి వ్యక్తిని. ఒక్క ఐఐటీని రంగారెడ్డికి తెచ్చుకోవడానికి లిటరలీ నేను ఇవాళ ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ కానీ 4-5 సంవత్సరాలు పోరాడితే రంగారెడ్డికి ఐఐటీని తెచ్చుకోగలిగాం. ఇవాళ కూడా రంగారెడ్డిలో ఉన్నటువంటి ఐఐటీలో నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చాలా విలువైనటువంటి భూమిని చూపించారు ఈ 11 ఇన్స్టిట్యూషన్స్కి, దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. అయితే వీటికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ నిర్మాణం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. చేసిన తర్వాత అసలు డిజైన్స్ కానీ టెండర్స్ పిలుచుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రక్రియ వస్తుంది. నిన్న మొన్న మా ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎయిమ్స్కి వెళ్ళి చూసి వచ్చారు, ఎంత త్వరితగతిన అక్కడ పని జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే 6-7 నెలల వరకు కిందటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని అది మార్చలేనటువంటి పరిస్థితిలో జాప్యం జరిగింది. కనుక ఇటువంటి జాప్యాలే కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం మేము వీటి నిర్మాణానికి కావచ్చు, వీటి వృద్ధికి కావచ్చు మేము నిధులు ఇవ్వము అని చెప్పి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా ఒక్కసారి పరిశీలించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని తీసుకుందాం. మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా జర్నలిస్ట్ కాబట్టి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి రోడ్ల నిర్మాణం ఉంది, ఎక్కడి నుండి వస్తున్నాయి ఫండ్స్? మీరు సమాధానం చెప్పాలి దానికి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుండి 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి వెసులుబాటు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో 10 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి 6 లక్షల ఇళ్ళని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. నిధులు అక్కడ నుండే వస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా చంద్రన్న బీమా యోజన ఉంది, దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉంది. ఇవాళ ఎప్పుడైనా మనం ఆలోచించామా ఒక్క ఐఐటి తెచ్చుకోవడానికి 4-5 సంవత్సరాలు మేము పోరాడి తెచ్చుకోగలిగితే ఇవాళ 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవాళ అట్ వన్ స్ట్రోక్ ఆంధ్ర రాష్ట్రానికి 13 జిల్లాలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఫుల్ఫిల్ చేయట్లేదు అని చెప్పేటువంటి ఒక దుష్ప్రచారం కూడా ఉంది. ఇవాళ మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ అంశాలు ఫుల్ఫిల్ చేయలేదు, కేవలం ఫుల్ఫిల్ చేయలేదు ఏ అంశం కూడా అని చెప్పి చెప్పడం కాకుండా ఏ అంశాలు ఫుల్ఫిల్ చేయలేదో చెప్పినట్లయితే మేము కూడా మా వంతు కృషి మేము అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో చేసి వాటిని ఫుల్ఫిల్ చేయించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తాం. కాకపోతే జస్ట్ ఎటువంటి ఏ అంశాన్ని కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు, ఏ బాధ్యతని కూడా నిర్వహించట్లేదు అని చెప్పి చెప్పడం అనేది ఇది సమంజసం కాదు అనేది మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కావచ్చు, వీటన్నిటి కూడా 10 ఇయర్స్ టైం ఉంది. అయినా కూడా ఇవాళ ఇన్ మ్యాటర్ ఆఫ్ 3.5-4 ఇయర్స్ ఇవాళ చాలా వరకు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తన కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తన సహాయాన్ని సహకారాన్ని ప్రోత్సాహాన్ని సంపూర్ణంగా అందించింది. కనుక విదౌట్ ఫ్యాక్ట్స్ అంటే ఏదో చేయట్లేదు అని అనకుండా ఏ అంశాల్లో మేము చేయలే, ఏ అంశాలు మేము బాధ్యతాయుతంగా నిర్వహించలేదు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పగలిగితే ఖచ్చితంగా అది మాకు కూడా ఈజీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా వంతు కృషి చేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడానికి మా వంతు కృషి చేసేటువంటి అవకాశం కూడా మాకు ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి నొక్కి వక్కాణిస్తున్నాం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని
డెఫినెట్గా ఏది అవసరమైనా కూడా వెళ్ళి అక్కడ కేంద్రం నుండి ఒక బ్రిడ్జ్గా ఒక అనుసంధానకర్తలంగా మేము ఉంటూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తాము. ఇన్ ద లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేమందరం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఎక్కడైనా డిఫికల్టీస్ ఉన్నట్లయితే అది అధికారులు అక్రాస్ ద టేబుల్ కూర్చుని సాల్వ్ చేసుకుని నిర్వహించుకోవాల్సినటువంటి విషయం మాత్రమే. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా ముందు ఇక్కడున్నటువంటి జర్నలిస్ట్ మీరందరూ కన్విన్స్ అయితే మీరు ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తారని చెప్పి మేము అందరూ కూడా నమ్ముతున్నాం. అది మీరు వారిని అడగాలి ఏమనంటున్నారు, ఏమన్నారు. అది 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 వారి ఎమ్మెల్సీ గారి వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు అండి. బట్ డెఫినెట్ ఇండివిజువల్ అభిప్రాయాలు ఉంటుందో తప్పు లేదండి అది. బట్ డెఫినెట్గా దే మే బి సో మెనీ ఆస్పెక్ట్స్ టు ఇట్, అది మీరు వారిని అడిగితే బాగుంటుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయం మీరు తెలుగుదేశం వారిని అడగండి. ఇప్పుడు క్వశ్చన్ ఇస్ నాట్ ఎన్ని కోట్లు ఇచ్చామని కాదండి. లైక్ ఐ టోల్డ్ యు మాట్లాడుతూ 700 కోట్లు లోపు ఇచ్చారు, అంతకు మించే లేదు. మనం కేటాయించిన చాలా ఉన్నాయి. నేను చెప్పేది నేను ఇందాక చెప్తుంది అదేనండి. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్షన్ చేయాలండి, ఒక ఐఐటి కన్స్ట్రక్ట్ చేయాలండి, కెన్ యూ డూ ఇట్ ఇన్ 2-3 ఇయర్స్? చేయలేరు కదా. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో నేను కూడా పనిచేశాను. సహజంగా ఏం చేస్తామంటే వాటి కింద కేటాయింపులు విడిగా ఉంటాయి. యాజ్ అండ్ హౌ ద కన్స్ట్రక్షన్ ప్రోగ్రెసెస్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దాన్ని విడుదల చేస్తూ వస్తుంది. సో అదేవిధంగా యాజ్ ఐఐటి ప్రోగ్రెసెస్, యాజ్ ఐఐఎం ప్రోగ్రెసెస్, యాజ్ ది అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రోగ్రెసెస్, ఆ మినిస్ట్రీస్ డబ్బులు విడుదల చేయడం అనేది సర్వసాధారణం. సో ఇవాళ కేటాయించింది కాదు, వెదర్ ఇట్ ఈస్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్. ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఐఐఎం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఐటి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఎం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి IIIT కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐసర్ కావచ్చు, దీని మీద ఆధారపడి ది ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి ఐఐటీస్ ఐఐటీ ఐఎమ్స్ యొక్క రెప్యుటేషన్ ఆధారపడి ఉంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ బేబీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి. ఎక్కడైనా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం నేను నిధులు ఇవ్వనని చెప్పిందా చెప్పండి, పనులు జరిగితే కదండి. పనులు జరుగుతున్నటువంటి గతిలో రిలీజెస్ కూడా జరుగుతాయి. అది ఆ పార్టీ అధ్యక్షుడు ఈ పార్టీ అధ్యక్షుడు తీసుకోవాల్సినటువంటి వారు నిర్ణయం తీసుకుంటే దాన్ని మా వైపు కాదండి, ఇద్దరు అధ్యక్షులు దేవుడి టేకు డిసిషన్. నేను ఎంత వివరంగా చెప్పానండి, ఇంతకు మించి ఏం చెప్తాను చెప్పండి. ఇవి ఇవి కరెక్టా కాదా, నేను ఎక్కడన్నా అసత్యం చెప్పానా, మీరు ఒక్కసారి నాకు చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అది మా స్ట్రాటజీస్ మీడియాలో కూర్చొని డిస్కస్ చేసేది కాదు కదా, మీ విల్ డిస్కస్. యూసీలని ఇచ్చేసాం, పోలవరానికి యూసీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, రెవెన్యూ లోటు కూడా యూసీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని రికార్డెడ్ పరంగా పక్కాగా ఉందనేది ముఖ్యమంత్రి గారు. ఓకే, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనే కదా అంటున్నారు. అటువంటిప్పుడు అధికారులు కూర్చొని దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా, దానికి ఇంత ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు కదా. జాప్యం జరగవచ్చు అండి, సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ డిస్కషన్లో కొంచెం జాప్యం జరగవచ్చు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, పోలవరానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ 8,000 కోట్లు ఖర్చు పెడితే 5,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసారు, 3,000 కోట్లు మాకు రావాలని చెప్పి చెప్పారు. అది ఇవ్వమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ అనలేదు కదా. కొంచెం డిలే జరగాలి అని కాదు, జరగవచ్చు. సో ఆ సందర్భంలో వీ హ్యావ్ టు బీ పేషెంట్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా రోడ్లు ఇచ్చారు, దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకోగలిగా
అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. కేవలం కంగ్రాచులేషన్స్ అభినందిస్తున్నామండి. మీరు అంటే సమర్థవంతంగా మీరు వినియోగించుకుంటే మరిన్ని నిధులు మనం తెచ్చుకోవచ్చు. ఓన్లీ ద థింగ్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఆ ప్రొసీజర్గా మీరు ఫాలో చేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్ మేము చేసుకున్నామని చెప్పి మీరు యూటిలైజేషన్ చెప్పింది. మరి అరుణ్ జైట్లీ గారు స్వయాన దేశానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన చెప్పిన మాట, మేం కాదు కదా చెప్పింది, ఆయన చెప్పినటువంటి మరి అదే అంటున్నానండి. కమ్యూనికేషన్ గ్యాప్ ఆఫీషియల్స్ అక్రాస్ ద టేబుల్ కూర్చొని లెట్ దెం కమ్యూనికేట్. ఒక్క నిమిషం, ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద ఏంటంటేనండి స్పెషల్ అసిస్టెన్స్ టు ద స్టేట్ కింద 16,000 కోట్ల రూపాయలు అడగడం జరిగింది. దాన్ని హడ్కో ద్వారా కానీ నబార్డ్ ద్వారా కానీ త్వరగా వస్తుంది కాబట్టి అట్లా ఇప్పించమని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి. అట్లా కనుక ఇచ్చినట్లయితే ఎఫ్ఆర్బిఎం పరిమితి ఏదైతే ఉందో దాన్ని దాటిపోతుంది కాబట్టి రేపు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడికైనా వెళ్ళి లోన్స్ తెచ్చుకోవాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికన్నా వెళ్ళి లోన్స్ తెచ్చుకోవాలన్నా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వీ విల్ డూ ఇట్ త్రూ ఈఏపీ అన్నారు. ఈఏపీ ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది బికాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుండి రావాలి కావచ్చు కాబట్టి దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేద్దామని అన్నారు. దట్ ఇస్ స్టిల్ అండర్ కన్సిడరేషన్, ఇట్ స్టిల్ అండర్ డైలాగ్. లేదు అని చెప్పి అనలేదు కదా. సి మై రిక్వెస్ట్ ఇస్ ఓన్లీ వన్, ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి మీకు సహాయాన్ని అందించను అని చెప్పిందా? సారీ, వెన్ దెర్ ఇస్ అ ఫెసిలిటీ where you don't have to cross your FRBM limits and the state and the central government will benefit, why not explore it? We can explore it. Sorry? చెప్పారు కదా జైట్లీ గారు స్వయంగా చెప్పారు కదా ఎస్పీడీ గారు స్వయంగా జైట్లీ గారే చెప్పారు కదండి. మీరు అందరూ విన్నటువంటి విషయం నేను కాదు కదా చెప్పింది, స్వయంగా జైట్లీ గారే చెప్పారు. స్టేట్ డివిజన్ యూ బ్రాట్ అప్ ఎ గుడ్ థింగ్, స్టేట్ డివిజన్ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను విజయవాడలోనే ఐ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులతో. స్టేట్ డివిజన్ జరిగిపోతుంది, ఇంకా ఎవరూ కూడా దీన్ని ఆపలేరు. రైట్ఫుల్లీ వాట్ షుడ్ కమ్ టు అస్, దానికోసం మనం పోరాటం చేద్దామంటే ప్రతి ఒక్కరు కూడా నా మీద ఆ రోజు దాడి చేశారు. ఇవాళ కూడా జరుగుతున్నటువంటి విషయం అదే. అనేక సందర్భాల్లో మేమే స్వయంగా చెప్పాం యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ సకాలంలో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళట్లేదు అని వెళ్తున్నప్పుడు కూడా అని చెప్తున్నప్పుడు కూడా మీరు మమ్మల్నేగా దోషులుగా నిలబెడుతున్నారు, మమ్మల్నేగా దోషులుగా నిలబెడుతున్నారు. ఆర్ పార్టీ ఇస్ ఇన్ వన్ వాయిస్ అదే కదమ్మ అంటుంది. చెప్తున్నా కూడా ఇంక్లూడింగ్ ద మీడియా మమ్మల్నేగా దోషులుగా నిలబెడుతున్నారు. You are not bringing out what we are talking. అది బంధాలు ఏముందండి, బంధాలు బాగానే ఉంటాయి, దానికి ఏముంది, చొల్లిదంత మినిస్టర్స్ ఆర్ నాట్ దేర్. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కూడా చెప్పారు ఎన్డీఏ కూటమిలో మేము ఇంకా భాగస్వాములంగానే ఉన్నామని చెప్పి వారు చెప్పారు, కనుక అది అట్లా కొనసాగుతుంది. సారీ, అది ఇంకా నాసన్ స్టేజ్ అవసాన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కదండి. అది లెటర్ అదో రూపం తీసుకోవాలి కదా, వారు ఇంకా ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. అది ఎలా ఉంటుందో తర్వాత తెలుస్తుంది అంట. డిజైన్స్ రెడీ అయినాయా? డిపిఆర్ ఒక్క నిమిషం, డిజైన్స్ రెడీ అయినాయా మీరు చెప్పండి, డిపిఆర్ తయారైందా మీరు చెప్పండి,
మౌలిక సదుపాయాల కోసం 42,000 కోట్లు అవసరం అవుతుందని చెప్పి ఒక్క నిమిషం 42,000 కోట్లు మౌలిక సదుపాయాలకు అవసరం అవుతుందని నీతి ఆయోగ్కి రాశామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ స్వయంగా నితిన్ గారు ఇవాళ అమరావతి చుట్టూ వేస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఈ వలయ రోడ్ ఏదైతే ఉందో హూఇస్ ఫండింగ్ 20,000 కోట్ల రూపాయలు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా? సి మీరు క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే ఎవ్రీ మినిస్ట్రీ కన్సర్న్. ఇప్పుడు బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రోడ్స్ అండ్ మినిస్టర్ ఇస్తారు, పవర్కి పవర్ మినిస్టర్ ఇస్తారు. ఎవ్రీ మినిస్టర్ విల్ కాంట్రిబ్యూట్ టు ఇట్. ఇట్ ఈస్ నాట్ లైక్ వీఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ కదా. స్టేట్ గవర్నమెంట్ కాంపౌండ్ అంటే బికాస్ ఐ వాజ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను చెప్తున్నానమ్మా. యూజువలీ సైట్ ఏలినేట్ అయిన తర్వాత కాంపౌండ్ వాల్ స్టేట్ గవర్నమెంట్స్ కట్టి ఇచ్చిన తర్వాత ఈ టెండర్స్ పిలవటం కానీ ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ స్థలం ఉంది. నిన్న మా మంత్రులు, ఎమ్మెల్సీస్ అందరూ, ఎమ్మెల్యేస్ అందరూ వెళ్ళి చూశారు. ఆ సైట్ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని 6 నెలల క్రితం వరకు కూడా దాన్ని రిమూవ్ చేయలేదు. అది ఉన్నప్పుడు హౌ విల్ యూ డూ కన్స్ట్రక్షన్? మీరందరూ కూడా స్వయంగా చూశారు కదా, అది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా స్వయంగా వెళ్ళి చూసినటువంటి విషయం. మేము చెప్పాల్సింది మేము చెప్తామండి. మేము ఇచ్చిన అన్నీ కూడా మా దగ్గర రికార్డ్స్ ఉంటే మేము అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాము, వారి ఇష్టం. దానికి జవాబు చెప్తే మరి ఇట్ బి వెరీ డిఫికల్ట్. థ్యాంక్ యూ. చెప్పలేదు.